అందరికీ నా నమస్కారాలండి. అండ్ మనం ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ డిగ్రీ చదువుతున్నవారు అండ్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న మొదటి పాఠం షైనెస్ మై షీల్డ్. షైనెస్ అంటే సిగ్గండి, అంటే మాట్లాడకపోవడం. సో కొంతమంది సిగ్గుతో మాట్లాడలేరు. అండ్ మై షీల్డ్ అంటే నా రక్షక కవచం. షీల్డ్ అంటే మన ఒంటి మీద గాయాలు కాకుండా యుద్ధంలో వెళ్ళేటప్పుడు కట్టుకుంటాం, అండ్ బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, సో అది కట్టుకుంటాం ఎటువంటి గాయాలకైనా, అది షీల్డ్ అనమాట. సో ఎవరు అంటున్నారు ఈ మాట అంటే, సిగ్గే నా రక్షక కవచం అని ఎంకే గాంధీ గారు, అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్తున్నారనమాట. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈజ్ రెనౌండ్ యాజ్ మహాత్మా అండ్ బాపూజీ. జనరల్గా మన భారతదేశంలో ఈయన ఎలా పిలువబడతానంటే మహాత్మా అని అంటారు కొంతమంది. అండ్ ముందుగా బాగా పిలుచుకునే పేరు ఏంటంటే బాపూజీ అని పిలుచుకుంటారు ఎక్కువగా. అండ్ హీఈస్ ద ఛాంపియన్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. సో మన దేశంలో ఆయన అండ్ సత్యము అహింస అనే దాని మీద ఆయన నిలబడి పోరాటం చేశారు. ద ప్రజెంట్ ఎక్సెప్ట్ షైనెస్ మై షీల్డ్ ఈజ్ ఫ్రమ్ హిస్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో నా యొక్క ప్రయోగాలు, సత్యంతో నా ప్రయోగాలు అనేసి మహాత్మా గాంధీ గారు అండ్ తన యొక్క స్వీయ చరిత్రను రాసుకోవడం జరిగింది. సో అందులో ఒక చిన్న భాగం, ఒక చిన్న చాప్టర్ అనమాట, అధ్యాయం ఏంటంటే సిగ్గేనా రక్షక కవచం అనేది. సో ఇట్ రివీల్స్ హిస్ సిచ్యుయేషన్ ఇన్ లండన్ అండ్ హిస్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ షైనెస్ అండ్ రియలైజింగ్ హిస్ షైనెస్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ ఇన్ డిసర్న్మెంట్ ఆఫ్ ట్రూత్. సో ఇది షైనెస్ అండ్ మై షీల్డ్ అనేది ఏం తెలియజేస్తుందంటే, లండన్లో ఆయన ఎలా గడిపారు అండ్ ఒక పార్ట్ అనమాట. అండ్ అట్లానే తాను ఆ సిగ్గుని ఎట్లా అయినా ఓవర్కమ్ చేయాలి అని చేసిన ప్రయత్నాలు అండ్ కొన్ని విఫలమవ్వడం అండ్ కొన్ని నవ్వుల పాలవడం అండ్ తర్వాత తెలుసుకోవడం ఏమని అంటే, ఆ సిగ్గే అతన్ని అండ్ సత్యాన్ని తెలుసుకోవడానికి దారి చూపించింది అనేసి గాంధీ గారు చెబుతున్నారు. సో అసలు ఏం జరిగిందండి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇది మీరు కనుక ఈ యొక్క ఏదైతే బోల్డ్ కలర్లో ఉన్నాయో, బోల్డ్ చేయబడి ఉన్నాయో పదాలు, అండ్ వాటిని కనుక మీరు జాగ్రత్తగా కొన్ని గుర్తుపెట్టుకుంటే, అండర్లైన్ చేసినవి కానివ్వండి, మీరు ఎగ్జామ్లో సులభంగా రాయొచ్చు. అండ్ ఇందులో కనబడే క్యారెక్టర్స్ ఏంటంటే మిస్టర్ హిల్స్, డాక్టర్ అలిన్సన్, అండ్ తర్వాత గాంధీ గారు తనకున్న షైనెస్ని ఎలా చెప్పేవాళ్ళంటే, ఎలా చక్కగా అందంగా చెప్పేవాళ్ళు అంటే కాన్స్టిట్యూషనల్ షైనెస్ అనేవాళ్ళు. అండ్ తర్వాత స్పిరిచువల్ డిసిప్లిన్ అనే ఒక పదం గుర్తుపెట్టుకోవాలి, అండ్ మై షీల్డ్ అండ్ బక్లర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అండ్ డిసెన్మెంట్ ఆఫ్ ట్రూత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరే ఏం జరిగింది ఏందనేది మనం చూద్దాం. గాంధీజీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ వెజిటేరియన్ సొసైటీ ఇన్ లండన్. లండన్లో అండ్ వెజిటేరియన్ సొసైటీ, వేగన్ అంటే ఏంటంటే కేవలం వెజిటేబుల్స్, కూరగాయలు మాత్రమే తినేవాళ్ళు అనమాట. అంటే మాంసాహారం ముట్టకుండా అండ్ కూరగాయలని భుజిస్తూ బతికే వాళ్ళని ఈ వెజిటేరియన్ సొసైటీలో ఉండేవాళ్ళు. అది లండన్లో ఉంది. దాంట్లో గాంధీ గారు ఒక మెంబర్. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ వాజ్ మిస్టర్ హిల్స్, ఏ ప్యూరిటన్. సో మిస్టర్ హిల్స్ అనేవాళ్ళైన ఆ సొసైటీకి ప్రెసిడెంట్. సో ఈ ప్రెసిడెంట్ ఏం చేసేవాళ్ళయ్యా అంటే, అండ్ ఈ యొక్క సొసైటీ ఏదైతే ఉందో, యాజ్ మిస్టర్ హిల్స్ సపోర్ట్ ఫైనాన్షియలీ, నో వన్ స్పీక్స్ అగెన్స్ట్ హిమ్. సో ఈ సొసైటీ ఏదైతే ఉందో, వెజిటేరియన్ సొసైటీ, ఈ సొసైటీకి అండ్ మిస్టర్ హిల్స్ ఏం చేసేయాలంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ సొసైటీ మనుగడ అంతా కూడా మిస్టర్ హిల్స్ మీద జరుగుతుంది. కానీ ఆయన ఒక ప్యూరిటన్. ప్యూరిటన్ అంటే ఏంటంటే బైబుల్ ప్రకారమే ప్రతిదీ జరగాలని కోరుకునే వ్యక్తి. అయితే ఒకటి, ఇక్కడ జరిగేది మనం కూడా రాజ్యాంగ ప్రకారం జరగాలని కోరుకుంటాం, కానీ అతి అనేది ఉంటుంది, అతి సర్వత్రా వర్జయత్ అంటారు, అతి దేంట్లో అయినా ప్రమాదమే. సో చెప్పిన మాటలకిను చేసేదానికి కొంత తేడా ఉంటుంది, అండ్ ఎప్పుడో చెప్పిన దానికి అండ్ మనం అర్థం చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ విధంగా చెప్పిన మంచిని మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేయాలి అనుకున్నప్పుడు తేడాలు వస్తాయి. ఆ తేడాలు ప్యూరిటన్ సమాజం వల్ల వచ్చినాయి. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు ప్యూరిటన్ అబ్బాయి ముక్కుసూటిగా వెళ్ళండి అన్నారు. అనగానే ఆ వ్యక్తి నన్ను ముక్కుసూటిగా ఏమనే వెళ్ళమన్నారు,
అనేసి వెళ్తా ఉంటే ఒక గోడ అడ్డం వచ్చింది. సో నన్ను ముక్కుసూటిగా మాత్రమే వెళ్ళమన్నారు కాబట్టి అనేసి ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడనుకోండి, అతను దొంగ అవుతాడు. ముక్కుసూటిగా వెళ్ళమంటే రాదారిలో జాగ్రత్తగా చూసుకొని మామూలుగా ఏదైనా వెళ్ళమని, అంతేగాని ముక్కుసూటిగా వెళ్ళమంటే గోడలు దూకేసి ఇళ్ళు దూకేసి వెళ్ళమని కాదు. సో అట్లానే ప్యూరిటన్ వాళ్ళవి కూడా అలానే ఉంటాయి. సో గ్రంథంలో చెప్పబడిన యాజ్ ఇట్ ఈజ్ అంతే పక్కాగా జరగాలని నమ్మే వ్యక్తులు. దీనివల్ల ఏం జరిగినాయి అంటే ఆ రోజు సమాజాల్లో చాలా పెనుమార్పులు జరిగినాయి. లండన్ సొసైటీలో అంటే ఇంగ్లాండ్లో అలాంటివన్నీ జరిగినాయి. యాజ్ మిస్టర్ హిల్ సపోర్ట్స్ ఫైనాన్షియల్లీ, నో వన్ స్పీక్స్ అగెన్స్ట్ హిమ్. సో ఆయన ప్యూరిటను, ఆయన పక్కాగా ఏదైతే అట్లానే వెళ్ళాలి అంటాడు. సో అందుకని ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడరు. హీ కుడ్ నాట్ సపోర్ట్, ఎవరు, గాంధీ గారు. గాంధీ గారు సపోర్ట్ చేయలేకపోయారు ఎవరిని, డాక్టర్ అలిన్సన్, ఏ సపోర్టర్ ఆఫ్ వెజిటేరియన్, వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బర్త్ కంట్రోల్ మూమెంట్ విచ్ ఈస్ యాంటీ ప్యూరిటన్. సో అసలు ఇక్కడ తేడా ఎక్కడ పడిందంటే మిస్టర్ హిల్స్, డాక్టర్ అలిన్సన్, గాంధీ గారు ఒకే కమిటీ, ఒకే సొసైటీలో ఉన్నారు. సో ఆ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ మిస్టర్ హిల్స్, అందులో ఒక మెంబరు డాక్టర్ అలిన్సన్ అండ్ గాంధీ గారు కూడా ఒక మెంబర్. సో ఇక్కడ డాక్టర్ ఎలిన్సన్ గారు అండ్ గర్భ ఏదైతే కుటుంబ నియంత్రణ ఉందో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బర్త్ కంట్రోల్ మూమెంట్ అంటే పిల్లలు అనేవాళ్ళు పుట్టకుండా ఆపరేషన్లు కానివ్వండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కానివ్వండి, లేదా తొడుగులు ధరించడం కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో వీటిని అండ్ మిస్టర్ హిల్స్ సపోర్ట్ చేయరు. ఎందుకని, దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో, మీరు ఏం చెప్పారంటే బిడ్డలను కని ఈ యొక్క భూమిని నింపండి అనేది ఆజ్ఞ అన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి అండ్ అంతే చేయాలి. ఏం చేయాలంటే పిల్లల్ని కని వృద్ధి చేయాలి, అంతేగాని మీరు బర్త్ కంట్రోల్ అని పెట్టి సహజంగా వచ్చే వాడిని మీరేం చేస్తున్నారు, ఆపుతున్నారు, దేవుని కోరికను మీరు ఆపేస్తున్నారు అన్నట్టు ఉంటారు కొంతమంది ప్యూరిటన్స్ అనమాట. అట్లానే ఉన్నాడు మిస్టర్ హిల్స్. డాక్టర్ ఎలిన్సన్ వెజిటేరియన్, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బర్త్ కంట్రోల్ మూమెంట్ కి సపోర్ట్ చేస్తున్న డాక్టర్ అలిన్సన్. దీంతో మిస్టర్ హిల్స్ కోపం వచ్చింది, డాక్టర్ అలిన్సన్ ని వెంటనే తీసివేయాలని అండ్ ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఈ యొక్క విషయాన్ని. ఆ కమిటీ అంతా కూడా మాట్లాడుకొని ఆ సొసైటీ ఏం చేశారంటే డాక్టర్ అలిన్సన్ ని తీసేశారు, ఆ మెంబర్ గా తీసేశారు. గాంధీ గారు యాక్చువల్గా ఈయనకి సపోర్ట్గానే ఉన్నారు. ఆయన బర్త్ కంట్రోల్ మూమెంట్ అంటే బయట చేసుకుంటాడు, కానీ ఆయన వెజిటేరియన్ కాబట్టి మన సొసైటీలో ఉంటే తప్పేంటి అని చెప్పదలుచుకున్నారు గాంధీ గారు, కానీ చెప్పలేకపోయారు. గాంధీజీ వాజ్ టూ షాయ్ టు స్పీక్ ఎట్ మీటింగ్స్ అండ్ ఆ మీటింగ్స్లో మాట్లాడాలంటేనే చాలా సిగ్గు అనమాట. హీ షూర్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్ టు ప్రమోట్ వెజిటేరియనిజం ఎట్ వెన్నా. సో ఈ ప్రాంతం వెన్నా ప్రాంతంలో అండ్ గాంధీ గారు వెజిటేరియన్ గురించి, వెజిటేరియనిజం గురించి మాట్లాడడానికి అండ్ వణికిపోయారనమాట. అండ్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ రిడిక్యులస్ వైల్ స్పీకింగ్ ఇన్ హిజ్ లాస్ట్ మీటింగ్ బిఫోర్ హిజ్ డిపార్చర్ ఫ్రమ్ లండన్. సో ఇక లండన్ నగరం నుంచి వచ్చేస్తున్నానంగా ముందు రోజు ఆ యొక్క ఆ రోజు మీటింగ్ మాట్లాడేటప్పుడు కూడా అండ్ చాలా అబాసు పాలయ్యారనమాట. సో ఎట్లా అంటే ఆయన కొన్ని మాటలు మాట్లాడితే దానికి రిటార్డ్ అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, ఓహో అట్లానా సంథింగ్ అనే అందరు కూడా నవ్వుకోవడం, ఆ విధంగా జరిగింది. హీ సెడ్ దట్ హీస్ కాన్స్టిట్యూషనల్ షైనెస్, అది మామూలు సిగ్గు కాదంట, కాన్స్టిట్యూషనల్ షైనెస్, అది ముందుగానే రూపింపబడింది ఆ సిగ్గు అనేది. వాజ్ నాట్ ఏ డిసడ్వాంటేజ్, అది డిసడ్వాంటేజ్ అంటే అది ఒక అపాయకారి ఏమీ కాదు. యాజ్ ఇట్ టాట్ హిమ్ ఎకానమీ ఆఫ్ వర్డ్స్, ఆ సిగ్గు ఏం నేర్పించిందంటే ఆ కాన్స్టిట్యూషనల్ షైనెస్ అనేది ఆయనకి మాటల్లో పొదుపు అనేది నేర్పించింది. ఇట్ హెల్ప్ హిమ్ లిమిటింగ్ హిస్ థాట్స్, తన ఆలోచనల్ని జాగ్రత్తగా స్ట్రీమ్లైన్ చేసుకోవడం నేర్పించింది. హీ నెవర్ అటర్డ్ ఆర్ రోట్ ఇంప్రాంప్టు, ఆసువుగా ఎప్పుడు ఏది చెప్పలేదు అంటే మనసులో ఒకటనగానే టక్కని చెప్పలేదు, దాన్ని బేరీజు వేసుకొని దానిలో ఏమున్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అనేసి అన్ని బేరీజు వేసుకొని ఎక్కడైనా చెప్పాలి మాట్లాడాలి అనుకుంటే ముందే రాసుకొని దాన్ని ఒకటికి రెండు సార్లు బరువు చూసుకొని అంటే ఆ మాటల వెయిట్ అనేది ఏ విధంగా ఒక మనిషిని ఇబ్బంది పెడుతుందా లేదా ఒక మనిషిని మారుస్తుందా, ఈ విధంగా బేరీజు వేసుకొని ఆయన మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు కూడా నోటికి వచ్చింది నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవారు కాదు. హీ నెవర్ రిగ్రెటెడ్ ఎనీథింగ్ ఆఫ్టర్ హీ స్పోక్ ఆర్ రోట్, ఒక మాట ఆయన మాట్లాడిన తర్వాత కానీ రాసిన తర్వాత కానీ దాని గురించి ఎప్పుడు కూడా ఆయన పశ్చాత్తాపం అనేది
పడలేదు. ఎందుకంటే తాను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. హీ సేస్ దట్ సైలెంట్ ఈజ్ నాట్ హిస్ వీక్నెస్ బట్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ డిసిప్లిన్ అనమాట అది. అండ్ తాను ఏదైతే సైలెన్స్గా ఉండడం అనేది, అండ్ అది ఏంటంటే వీక్నెస్ కాదు, అది ఏంటంటే డిసిప్లిన్. తన్ను తాను ఏం చేశారంటే ఒక క్రమశిక్షణలో పెట్టుకున్నారు. అదేంటంటే ఆత్మీయ క్రమశిక్షణ అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ విల్ రేర్లీ బి థాట్లెస్ ఇన్ హిస్ స్పీచ్. సో కొద్ది కొద్దిగా అంటే మితంగా మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కూడా అనవసరంగా ఎక్కడో ఆలోచనలు పెట్టుకొని మాట్లాడు. హీ అడ్మిట్స్ దట్ హీ షైనెస్ వాజ్ వన్స్ ఎన్ అనాయన్స్ అండ్ లేటర్ ఏ ప్లెజర్. ఒకప్పుడు చాలా విసుగ్గుండేది, ఏంది నేను వెళ్ళి మాట్లాడలేకపోతున్నాను, ఏంటి నేను సిగ్గుపడుతున్నాను, అయ్యో నాకెందుకు సిగ్గుగా ఉంటుంది అనేది ఒకసారి ఎప్పుడు కూడా ఆయన ఒకప్పుడు అనుకునేవాళ్ళు, చాలా బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కాదు, ఆనందం. ఎందుకంటే మితంగా మాట్లాడడం, బేరీజు వేసుకోవడం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం, ఆ విధంగా జరుగుతుంది. హీ కంక్లూడ్స్ దాట్ హీస్ షైనెస్ ఈజ్ హీస్ షీల్డ్ అండ్ బక్లర్. షీల్డ్ అంటే ఏంటంటే మనం అండ్ ఈ యొక్క చెస్ట్ పార్ట్ అంతటి కూడా కవర్ చేస్తూ ఒక కవచం ఉంటుంది అనమాట, రక్షక కవచం అంటారు అది. అండ్ బక్లర్ అంటేనేమో నెత్తి మీద పెట్టుకునే హెల్మెట్ లాంటిది అనమాట. మీరు యుద్ధం చేస్తే, యుద్ధం గనక మీరు బాహుబలి లాంటి సినిమాలు చూసే ఉంటారు, అందులో నెత్తికి హెల్మెట్ లాంటిది పెట్టుకుంటారు యుద్ధం చేసేటప్పుడు. అండ్ తర్వాత మీ ఒంటికి వచ్చేసి షీల్డ్ ఉంటుంది, రక్షక కవచం. సో అవే షీల్డ్ అండ్ బక్లర్. నా షైనెస్ ఏదైతే ఉందో, నా సిగ్గు అనేది ఏదైతే ఉందో, అది సిగ్గు అంటే పెళ్లి చూపులప్పుడు అమ్మాయి పడే సిగ్గు కాదండి. అండ్ మనం ఎప్పుడైనా సెమినార్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు అయ్యా వచ్చి మాట్లాడమంటే ఎవరు కదలరు చూసారా, అలాంటిది అది కూడా కాదు, అది భయంతో కూడిన సిగ్గు అనమాట. సో ఇది ఏంటంటే మాటల పొదుపుతో కూడిన సిగ్గు అనమాట. ఇక్కడ మాట్లాడతారు బట్ కానీ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు, తక్కువ మాట్లాడతారు అనమాట. సో మనం జాగ్రత్త గనక చూసుకోకపోతే ఒక సిగ్గు ఇంకో సిగ్గుగా, ఇంకో సిగ్గు ఇంకో సిగ్గుగా మారిపోయింది అనమాట. సో అట్లా కాదు, ఇక్కడ గాంధీ గారిది అందుకనే చెప్పారు ఆయన సింపుల్గా కాన్స్టిట్యూషనల్ షైనెస్. సో అంతా కూడా ఒక పద్ధతిగా ఆయన ముందే పేర్చుకున్నారనమాట దేనికి ఏంటి అనేసి. సో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, కొంతమంది ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడరు, సిగ్గుపడుతున్నాడు అబ్బాయి అని అంటారు. సో అలాంటిది అనమాట, మాట్లాడతారు కానీ సందర్భానికి తగినట్టుగా అండ్ తగినంతగా మితంగా మాత్రమే మాట్లాడతారు, అది కాన్స్టిట్యూషనల్ షైనెస్ అనమాట. మై షైనెస్ హ్యాస్ బీన్ ఇన్ రియాలిటీ మై షీల్డ్ అండ్ బక్ల. సో నా కేడెము అండ్ నా తలపాగ కానీ హెల్మెట్ యుద్ధంలో అలాంటి ఎలా రక్షణ ఇస్తుందో, నా సిగ్గు కూడా నా కాన్స్టిట్యూషనల్ షైనెస్ అనేది నన్ను అలా కాపాడుతుంది. ఇట్ హ్యాస్ అలౌడ్ మీ టు గ్రో. నేను ఎదగడానికి కారణమైంది ఏంటది, కాన్స్టిట్యూషనల్ షైనెస్. అండ్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై డిసర్న్మెంట్ ఆఫ్ ట్రూత్. సో నేను నీతిని కనుగొనడంలో, సత్యాన్ని కనుగొనడంలో అది నాకెంతగానో ఉపయోగపడింది. దేని గురించి ఇదంతా అంటే కాన్స్టిట్యూషనల్ షైనెస్ గురించే ఇదంతా అనమాట. షైనెస్ మై షీల్డ్, ఇందులో షైనెస్ అంటే కాన్స్టిట్యూషనల్ షైనెస్ అనమాట. నా మై షీల్డ్ అంటే నా రక్షక కవచం. సో మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్పిన షైనెస్ మై షీల్డ్ తన ఆత్మకథలో ఉంది, అండ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లోని ఈ యొక్క భాగం అనమాట. అండ్ మీకు ఎగ్జామ్లో రాయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే అదే విషయాన్ని కామెంట్లో తెలియజేస్తే నేను మిగతావి కూడా మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.